అష్ట దిక్పాలకుల్లో గురుగారు మనం ఇంద్రుడి గురించి అగ్నిదేవుని గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఏముడమ్మా, ఇంకా దక్షిణ దిశలో ఉంటాడు ఈ నేముడు. ఈయన పితృపతి అని పేరు. ఈ అగ్ని ఈ యముడికి పితృపతి అనే దానికి వస్తే మరి వీటి వల్ల యముడు ఏం చేస్తాడు? జనన మరణాలని శాసించేటువంటి వాడు దేవతల్లో పితృపతి. శిక్షలు కూడా ఈయనే వేయటానికి అవకాశం ఎక్కువగా ఇచ్చారు. అంటే శిక్ష ఏది అర్హుడు, ఈ శిక్ష అర్హుడు అని తెలియజేసేటువంటి వాడు యమధర్మరాజే. ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు, ఎప్పుడు నిత్యము ధర్మాన్ని ఆచరించేటువంటి వారు యమధర్మరాజు. మహిష వాహనంతో ఉంటాడు ఈయన. ఈ మహిష వాహనము ఎందుకు ఆయనకు మహిష వాహనం ఇచ్చారు? మహిష అంటే ఏంటి? దున్నపోతమ్మా. అయితే ఇక్కడ మహిషం అనే దాని గురించి మనం మీరు అడిగారు కాబట్టి ప్రశ్నకి ఎందుకు అదే వాహనం చేసుకున్నారు కారణం ఏంటంటే, చాలా మంచి ప్రశ్న అమ్మ. మీరు మహిషం ఎందుకు అడిగారు అని అంటే, దున్నపోతు నిద్ర అని అంటాం. మీకు తెలిసే నానుడే దున్నపోతు నిద్రపోతున్నాడు ఏంటి అని. అంటే ఎందుకు ఆ దున్నపోతు నిద్రపోతున్నాడు? దున్నపోతు ఒకటి చూసి ఇంకో దాన్ని ప్రవర్తించి వెళ్తుంది, కానీ అది ఆగిపోదు ఎక్కడిదక్కడ. అంటే అనుసరణ అంటే దానికి ఏది తోస్తే అదే ధర్మం. అది ఆగాలనుకుంటే ఆగుతుంది, నిలబడాలంటే నిలబడుతుంది, వెళ్ళాలంటే వెళ్ళిపోతుంది. ఒకరు చెప్తే అది వినదు, ఒకరు చెప్తే అది వినే రకం కాదు, నచ్చిందే చేస్తుంది. ఆ ధర్మం కూడా అంతే. మరి యమధర్మరాజు దేనికి వనకడు బెనకడు, అందుకనే ధర్మరాజుగా ఆయన పేరు ఇచ్చారు. డ్యూటీ పెద్దది, అందరు దేవతల్లోకి వెళ్ళారు, డ్యూటీ పెద్దది ధర్మరాజే. అందరికన్నా డ్యూటీ పెద్ద డ్యూటీ ధర్మరాజు గారికి. ఎందుకంటే సృష్టిలో పుట్టుకలు గిట్టుకలు చాలా ఉంటాయి కాబట్టి వాటిని సమతూకం చేసి వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మనివ్వాలా, మోక్షం ప్రసాదించాలా అనేది ఆయన డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేయడం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి. ఈ యమధర్మర యొక్క విశేషమైన నక్షత్రం అధిష్టాన దేవుడు భరణి నక్షత్రం అండి. ఈ యొక్క భరణి నక్షత్రాన్ని రాజ్యం ఏలుతారు అని చెప్పి కూడా అంటారు అధిష్టాన దేవుడు. కాబట్టి యమధర్మరాజు గురించి తెలుసుకున్నట్టయితే మరి శిక్షలు ఎక్కడ పడుతున్నాయండి? మనకు స్వర్గము నరకం కనపడదు కదా అని మీరు అడగచ్చు. స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుందండి? ఇక శిక్షలు వేస్తారు, ధర్మం అనుసరిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు కదా. ఎక్కడో శిక్షలు ఉండవండి. భూలోకమే నరకం, భూలోకమే స్వర్గం. అన్ని ఇక్కడే అనుభవించాలా, ఇంకో జన్మెత్తడమో ఆ జన్మలోనైనా, వాడు చేసుకున్న పుణ్యము పాపాన్ని బట్టి. కాబట్టి యమధర్మరాజు ధర్మాన్ని అనుసరిస్తూ ఇక శివుడికి అంటే ఒకనొక సమయంలో మార్కండేయుడిని ఎప్పుడైతే 16 ఏళ్ళకి ధర్మాన్ని అనుసరించి అతను ప్రాణాన్ని తీసుకొని పోయేటప్పుడు కూడా ఆలోచన చేయలే శిశువు కదా. అంటే ధర్మం అక్కడ ఏంటి, బ్రహ్మగారి శాపం ఉన్నది అక్కడ, శాపగ్రస్తులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టాడు ఆయన, 16 ఏటలో మరణిస్తాడని చెప్పేసి అన్నారు. అపూర్వమైనటువంటి శివారాధన చేయటం వల్ల మార్కండేయుడు పునర్జీవితమై సప్త చిరంజీవులు కాక కలియుగంలో నవచిరంజీవులుగా ఇద్దరున్నారు. ఆ ఇద్దరే మార్కండేయుడు, ఇంకో అతను ప్రహ్లాదుడు. ఇద్దరు సప్త చిరంజీవులు తర్వాత పుట్టినటువంటి చిరంజీవులు, భాగవతోత్తములుగా వీళ్ళున్నారు. అంటే శివనామస్మరణతో మార్కండేయుడు, వైష్ణవ నామస్మరణతో ప్రహ్లాదుడు. విష్ణు శివకేశులకు అభేదం లేదని మళ్ళీ ఈ ఇద్దరు ద్వారా మనకు భగవతత్వములుగా తెలుస్తుంది. కాబట్టి యమధర్మరాజు చాలా ముఖ్యమైన వాడు. ఏ సమయానికి ఏది చెయ్యాలా, ఎప్పుడు ఎవరి ప్రాణాన్ని మనం హరించి దాన్ని మళ్ళీ ఎక్కడ ప్రవేశపెట్టాలా అనేది జీవి యొక్క లక్షణాన్ని యమధర్మరాజు చేస్తారు. మరి ఆయనకి ఇంత చేసినప్పుడు ఆయనకు మనం ఏం చేస్తున్నాం, ఏ విధమైన పూజలు చేస్తున్నాం? యమధర్మరాజు పూజలు లేవా అండి అని అంటే ఉన్నాయండి. యమధర్మరాజు పూజలు లేవా అంటే ఉన్నాయి, యమధర్మరాజు చేసే పూజలు కూడా ఉన్నాయి. ప్రతి దేవతకి కొన్ని కొన్ని పూజ ఆరాధనలు ఉన్నాయి, మనకు తెలియదు కానీ ఆరాధనలు ఉన్నాయి. దీనికి యమతర్పణం, దాన్నే తిలతర్పణం అని కూడా అంటారు. కానీ యమతర్పణాలు వేరే ఉన్నాయమ్మా. మనకు శివపురాణాలు తెలపబడుతుంది యమతర్పణాలు గురించి. తర్వాత కార్తీక మాసంలో యమద్వితీయ అని భగినీహస్త భోజనం అని చెప్పి యమధర్మరాజు ప్రీతిగా జరిగే అదొక పండుగ. అంటే దాదాపు దీపావళికి దగ్గరగా ఒక 3-4 రోజులు యమధర్మరాజుకు ప్రీతికరమైనటువంటి రోజులుగా ఉన్నాయి. దీపావళికి ప్రీతిగా ఉండే రోజులు ఏవైతే దగ్గరగా ఉంటాయో అవన్నీ కూడా మనకు దసరా తర్వాత. ఇప్పుడు దున్నపోతును ఊరేగిస్తారు, ఎదుకులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎదుకులంలో
సదరణ అని చెప్పి ఒక చిన్న ఉత్సవం చేస్తారు దున్నపోతుంది అంటే అది కూడా ఒక ప్రతినిధిగా యమధర్మరాజు ప్రతినిధిగా ఉత్సవం చేస్తారు దాన్ని కూడా కాబట్టి యమధర్మరాజుకి మనకు ఇక్కడ దక్షిణ భారతదేశంలో చాలా ప్రాముఖ్యం ఉంది మరి ఆయన గుళ్ళు ఉన్నాయి అంటే కొన్ని గుళ్ళు కూడా స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి ఆయన కూడా ఒకానొక సమయంలో నరసింహ స్వామి ఆరాధన చేశారు యమధర్మరాజు కొన్ని మృత్యువులకే మృత్యు సంకటాలు వచ్చినప్పుడు నాకే మృత్యు భయంగా ఉంది అని ఒక సమయంలో నరసింహ స్వామిని ఆరాధన చేయటం వల్ల ఆ భయాన్ని కూడా వీడాడు యమధర్మరాజు కూడా అంతటి మహత్తరం ఈ యొక్క అష్టదిక్పాలకుల్లో ఈయన మూడవ వారు యమధర్మరాజు మహిషవాహనంతో ఉంటాడు కాబట్టి ఈయన పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి ఈయన ఏం చేస్తాడండి మరి పెళ్ళిళ్ళలో మనం ఇందా మాట్లాడుకున్నాము మనము ఇదివరకు వీడియోలలో కూడా ఇంద్రుడు బ్రహ్మ యముడు అగ్నిది ఇవన్నీ మనం వాడుకున్నాము మరి ఈ యముడు ఏం చేస్తాడు మ్యారేజ్లోకి వచ్చేటప్పటికల్లా అంటే కొంతమంది మ్యారేజ్లలో దేవతారాధన చేసేటప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ కొడతాను చూడండి ఏదంటే మనం పసుపు కొట్టడం కానీ ధాన్యం కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఆ సమయంలో పసుపు పట్టుకుంటాం పసుపును కొట్టినటువంటి పసుపును పట్టుకుంటాం ఆ ఎప్పుడైతే ఆ పసుపుని కొట్టింది పట్టుకుంటామో అది చివరి వరకు ఉంచుతాం పెళ్ళి అయ్యే చివరి దాకా ఉంచుతాం అంటే పసుపు శుభానికి సంకేతం మరి యమధర్మరాజు అక్కడేం చేస్తాడండి అశుభ సంకేతం కదా అని అనొచ్చు యమధర్మరాజు అక్కడ జరిగే క్రతువు సవ్యంగా ఉందా లేదా లేదా సానుకూలంగా ఎలా చేయాలి అని ఆలోచించేటువంటి వాడు ధర్మాన్ని అనుసరించి చేసేవాడు అక్కడ ఇప్పుడు ఒకటి జరగద్దు అనుకుంటే దాన్ని ఎట్లా తప్పించాలా ప్రయత్నం చేస్తాడు యమధర్మరాజు అక్కడ అందుకే చెప్పారు అంటే ఒక శత్రువు మారేవాడు మిత్రుడుగా ఎట్లా అవుతాడు ఒక పెళ్లిలో కలిసినప్పుడు కొంతమంది శత్రువులో మిత్రులయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని యమధర్మరాజు చాలా ఇంపార్టెంట్ రోల్ అక్కడ ఒక డెసిషన్ మేకింగ్ కి చాలా మంచివాడు ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు కాబట్టి యమధర్మరాజు యొక్క విశేషం ప్రపంచంలో ఎట్లా అంటే ఇక భూలోకంలోనే మనం అనుభవిస్తున్న శిక్షల ద్వారానే మీకు తెలుస్తుంది ఇంకంతకన్నా వేరే మార్పు చెరుపులు ఆయన ఇచ్చే శిక్షలు ఇక్కడ మీకు తెలుస్తూనే ఉంటాయి ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా యమధర్మరాజు పూర్వజన్మ ఆయన చేసిన సుకృతాన్ని బట్టి పాపాల పుణ్యాలను బట్టి ఆయన యోగాన్ని ఇచ్చి పైకి తీసుకెళ్తూ ఉంటాడు ఇది యమధర్మరాజు యొక్క విశేష అంశం అన్నమాట.